నమస్తే, వెల్కమ్ టు 9 PM న్యూస్. నేను రాజేంద్ర. బుల్టెన్ రైట్గా డీటెయిల్ చూస్తే, తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డులో సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ మీటింగ్కు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, యూనివర్సిటీ బోర్డు చైర్మన్ ఆనంద్ మహేంద్ర, కో చైర్మన్ రాజు, సీఎస్ శాంతికుమారి, వివిధ రంగాల పారిశ్రామికవేత్తలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. స్కిల్ యూనివర్సిటీ ప్రారంభం, విధి విధానాలు ఖరారు, కోర్సుల ప్రారంభంపై ఇందులో చర్చించారు. స్కిల్ యూనివర్సిటీ నిర్వహణకు ప్రభుత్వం తరపున 100 కోట్ల రూపాయలు కేటాయిస్తామని సీఎం స్పష్టం చేశారు. యూనివర్సిటీ పూర్తి స్థాయి నిర్వహణకు కార్పస్ పని ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా ఈ ఏడాది నుంచే స్కిల్ యూనివర్సిటీలో ప్రారంభించే పలు కోర్సుల వివరాలను వివరించారు. రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో 57 ఎకరాల స్థలంలో యంగ్ స్కిల్ యూనివర్సిటీ నిర్మాణం కాబోతుంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమావేశమయ్యారు. ఢిల్లీలోని శివరాజ్ సింగ్ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఆయిల్ ఫామ్ దిగుమతి సుంకాన్ని పెంచినందుకు తెలంగాణ రైతుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో నూతన కోకోనట్ బోర్డు గ్రీన్ ఫీల్డ్ ఏర్పాటు చేయాలని ఈ భేటీ సందర్భంగా కేంద్ర మంత్రిని కోరారు మంత్రి తుమ్మల. అశోరోపేటలో సేంద్రియ ఉద్యానవన పంటల కోసం సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేయాలని రిక్వెస్ట్ చేశారు. 99% కాకుండా 200% చెప్పేది ఏంటంటే పంట వేసినటువంటి రైతుకి ఇవ్వటమే న్యాయం అని చెప్తున్నారు. దాన్నే ఇంప్లిమెంట్ చేయాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. అది కౌలు రైతు రైతు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయం కానీ ఆలస్యం అవుతుంది. తెలంగాణలో కొద్దిగా చట్టాలు వేరే రకంగా ఉన్నాయి, భూ చట్టాలు. దానికి రైతులు కొద్దిగా సంశయిస్తున్నారు. దాన్ని కన్విన్స్ చేసి పంట వేసినటువంటి రైతుకి ఏ రకంగా పోవాలి. ఇప్పుడు నిన్న రేపు ఇచ్చేటటువంటి మేము ఎకరానికి 10,000 ఇచ్చాము మొన్న నష్టపోయినటువంటి రైతులకు. అది కౌలు రైతులకే ఇవ్వాలని చెప్పి ప్రపోజ్ చేసి పంట వేసినటువంటి రైతుకి పర్మనెంట్ రిపేర్ ఉందనుకోండి, శాండ్ క్యాస్ట్ అయింది, ఎరోజన్ అయింది, గళ్ళు పడ్డాయి, ల్యాండ్ డెవలప్మెంట్ చేసుకోవాల్సిన పర్మనెంట్ ఖాతాకేమో ల్యాండ్ ఓనర్కి ఇవ్వమన్నాం, పంట నష్టాన్ని మట్టికి కౌలు రైతుకి ఇవ్వమని చెప్తున్నాం. తెలంగాణలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అక్రమ అరెస్టులపై డీజీపీకి ఫిర్యాదు చేశారు ఆ పార్టీ ముఖ్య నేతలు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులపై దాడులు జరుగుతున్నాయని డీజీపీ దృష్టికి తీసుకువెళ్లారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో కాంగ్రెస్ క్యాడర్తో కలిసి పోలీసులు గులాబీ నాయకులపై దాడులు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో వరద బాధితులను పరామర్శించేందుకు వెళితే దాడులు చేశారన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. మేము శాసనసభ్యులం ఉన్న చోట కూడా వరుస దాడులు జరుగుతూ ఉన్నాయి. పోలీస్ పరిస్థితి చాలా అద్వానంగా ఉంది. కింది స్థాయి పోలీసులు కేవలం కాంగ్రెస్ నాయకులకు సంబంధించిన ఆదేశాలను పాటిస్తూ పై అధికారులను లెక్కబెట్టే స్థితిలో లేరు. పై అధికారులు చర్యలు తీసుకుంటారన్న భయం కూడా లేకుండా పోతూ ఉంది. మేము గతంలో కూడా డీజీపీ గారికి కలిసి చెప్పినాం, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో తిరుమలగిరిలో మా టెంట్ పైన దాడి చేసి టెంట్ పీకి వేసిన సంఘటనలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు పోలీసులు కూడా పాల్గొన్నారు. అవి మేము వీడియోలతో సహా ఫోటోలతో సహా కూడా ఇవ్వడం జరిగింది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జమిలి ఎన్నికల రిపోర్ట్లో వాస్తవాలు లేవన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. కోవిడ్ కమిటీ దేశంలో ఎవరిని కలిసి అభిప్రాయాలు సేకరించిందో చెప్పాలన్నారు. దేశమంతా ఒకేసారి ఎన్నికలు ఎలా సాధ్యమని ప్రశ్నించిన చామల, బీజేపీ నేతలు ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారని ఆరోపించారు. జమిలి ఎన్నికలపై ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఇటు లోక్సభ ఎన్నికలకు సంబంధించిన ఆర్టికల్ 83, అసెంబ్లీ నిర్ణయాలకు సంబంధించినటువంటి ఆర్టికల్ 172, అలాగే ఎన్నికల పర్యవేక్షణకు సంబంధించిన 324, 25, 368, 243 లాంటి సవరణలు చాలా, ఈ ఆరే కాకుండా ఇంకా చాలా సవరణలు చేయాల్సిన అవసరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడే ఈరోజు మనకు ఎన్నికలు జరుగుతున్నాయి. నిన్ననే ఫస్ట్ ఫేజ్ అయిపోయింది ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో. 4 రాష్ట్రాల ఎన్నికలే ఒక్కసారి జరిపించలేని పరిస్థితిలో ఈరోజు మహారాష్ట్ర ఎన్నికలు, జార్ఖండ్ ఎన్నికలు ఇప్పటి మటుకు డిక్లేర్ చేయలేదు. ఒకేసారి జరగాల్సిన 4 రాష్ట్రాల ఎన్నికలే చేయలేని పరిస్థితిలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వము, ఇవాళ ఎన్నికల కమిషన్లు భారతదేశ వ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్లు చేసి 100 రోజులాగి గ్రామ పంచాయతీ మున్సిపల్ ఎలక్షన్లు చేయడం అని మాట వరుస కనడం అనేది.
రేపు సాయంత్రం తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. పలు కీలక అంశాలతో అధికారులు ఇప్పటికే కేబినెట్ ఎజెండా సిద్ధం చేశారు. వ్యవసాయ కమిషన్కు చైర్మన్గా కోదండరెడ్డిని ప్రభుత్వం నియమించిన కమిషన్కు ఇంకా చట్టబద్ధత లేదు. దీంతో వ్యవసాయ కమిషన్కు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. ఇదే కాకుండా విద్యా కమిషన్కు అఖనూర్ మురళిని ప్రభుత్వం చైర్మన్గా నియమించింది. విద్యా కమిషన్కు సైతం తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలుపనుంది. భారీ వర్షాలతో ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర పంట నష్టం వాటిల్లింది. దీంతో ఆయా జిల్లాల్లో నష్టపోయిన వారికి ఆర్థిక సహాయం ఎంత చేయాలనే దానిపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. ప్రతి ఏటా సీఎంఆర్ఎఫ్ కోసం ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చించాల్సి వస్తుంది. దీంతో పేదలందరికీ ఆరోగ్య బీమా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. దీనిపై రేపటి కేబినెట్లో నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం ఉన్న ఆర్ఓఆర్ చట్టాన్ని రద్దు చేయాలని భావిస్తున్న ప్రభుత్వం దీని స్థానంలో కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని ఆమోదించనుంది. ధరణి స్థానంలో భూమాత పోర్టల్ను కేబినెట్ సమావేశంలో ఆమోదించనుంది ప్రభుత్వం. ఇవే కాక కొత్త రేషన్ కార్డు మార్గదర్శకాలకు కేబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ సిద్ధం చేసింది. ఆ రిపోర్ట్ను కేబినెట్లో చర్చించి ఆమోదించనున్నారు. వేర్వేరుగా స్మార్ట్ హెల్త్ కార్డుల జారీ, స్మార్ట్ రేషన్ కార్డులు, లబ్ధిదారుల ఆదాయ పరిమితి, అర్హతలపై మరోసారి కేబినెట్ చర్చించనుంది. తెలంగాణ వ్యాప్తంగా కొత్త పంచాయతీల డిమాండ్ ఉంది. అధికారుల రిపోర్టులో 200 కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాట్లపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. దీంతో కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాట్లకు సైతం కేబినెట్ ఆమోదం తెలుపనుందని సమాచారం. తెలంగాణలో దూకుడుగా వ్యవహరిస్తున్న హైడ్రాకు చట్టబద్ధతతో పాటు అధికారులను సైతం కేబినెట్ కేటాయించనుంది. గాంధీ ఆసుపత్రిలో పసిపిల్లల మరణాలంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై బీఆర్ఎస్ లీడర్ కేటీఆర్, మంత్రి రాజ్నాథ్ సింహ మధ్య ఎక్స్వేదిగ్గా మాటల యుద్ధం కొనసాగుతుంది. 48 మంది పసిబిడ్డలు, 14 మంది బాలింతలు ఒకే నెలలో మరణించారనే వార్త ఊహించుకుంటేనే ఒళ్ళు జలదరుస్తుందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ముందా, వ్యవస్థలు పనిచేస్తున్నాయా అంటూ ప్రశ్నించారు. గాంధీలోనే ఇన్ని మరణాలుంటే రాష్ట్రంలో పరిస్థితిని ఊహించుకుంటేనే భయంగా ఉందన్నారు. నార్మల్ డెలివరీలకు ప్రాధాన్యమిస్తూ తల్లి బిడ్డను ఇంటి వద్దకు దిగబెట్టి వచ్చేలా కేసీఆర్ వ్యవస్థను తయారు చేశారన్నారు. మరి సీఎం రేవంత్ రెడ్డి మాత్రం పాలన గాలికి వదిలేసి ప్రచార ఆర్భాటాలు, విగ్రహ రాజకీయాలు చేస్తే ఇలాగే ఉంటుందని విమర్శించారు. కేటీఆర్ విమర్శలపై స్పందించిన మంత్రి దామోదర్ రాజనసింహ ప్రభుత్వ దావకణాలను నాశనం చేసే కుట్రలు మానుకోవాలని చురకలంటించారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తే కబడ్దారంటూ మంత్రి రాజనసింహ కేటీఆర్ను హెచ్చరించారు. గరీబుల వైద్యం చేయించుకునే ప్రభుత్వ ఆసుపత్రులను నాశనం చేస్తూ ప్రభుత్వ వైద్యం, వైద్యులపై నిరాధారమైన ఆరోపణలు చేయటం మంచిది కాదని ఎక్స్వేదిగ్గా ఘాటుగా స్పందించారు. గాంధీ ఆసుపత్రిపై బురద జల్లే వైద్యం కోసం వచ్చే నిరుపేదల మనోధైర్యం దెబ్బతీయడం బాధకరమన్నారు. గాంధీ ఆసుపత్రికి అత్యంత విషమంగా ఉన్న రోగులు చివరి నిమిషంలో వస్తారన్నారు. వారిని బతికించేందుకే వైద్యులు ఎంతో కష్టపడుతున్నారని పేర్కొన్నారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించడంతో కొన్ని మరణాలు సంభవిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ వచ్చాకే మరణాలు జరిగాయంటూ నంబర్లను భూతద్దంలో చూపెట్టే ప్రయత్నం కార్పొరేట్ శక్తులకు కొమ్ముగాసే సహజ గుణమని కేటీఆర్ మాటలు అద్దం పడుతున్నాయన్నారు. కాంగ్రెస్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. చెరిపేస్తే చరిత్ర చెరిగిపోదని, దాచేస్తే నిజాలు దాగవన్నారు. కేసీఆర్ హయాంలో పరుగులు పెట్టిన పారిశ్రామిక ప్రగతి అధికారికంగా కాంగ్రెస్ ఒప్పుకుంటుందా అన్నారు. అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీఎస్ ఐపాస్ వంటివి ప్రగతిశీల విధానాలన్నారు. చిన్న పరిశ్రమలకు ఇచ్చిన ప్రోత్సాహకాలతోనే ఈ అద్భుత ప్రగతి ఆవిష్కృతమైందన్నారు. కేసీఆర్ను దుర్భాషలాడిన రేవంత్ నిజాలను దాయలేరన్నారు. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని కేసీఆర్ అభివృద్ధి చేశారని ట్వీట్ చేశారు కేటీఆర్. ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు హరీష్ రావు లేఖ రాశారు. మాజీ సీఎం కేసీఆర్పై రేవంత్ వాడుతున్న భాషపై అభ్యంతరం తెలిపారు. రేవంత్ వ్యాఖ్యలను అరికట్టడంలో కాంగ్రెస్ ద్వంద్వ నీతి అంటూ ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్పై రేవంత్ దోషణలు ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని పేర్కొన్నారు. రాహుల్ గాంధీపై బీజేపీ తీవ్రవాద వ్యాఖ్యలను ఖండించామన్నారు. రేవంత్ రెడ్డి ప్రవర్తన దుర్యోధనుడి క్రూరత్వంలో ఉందన్నారు. కేసీఆర్ను రాళ్లతో కొట్టి చంపాలి అనే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కాంగ్రెస్ హైకమాండ్ సమర్థిస్తుందా అంటూ ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తున్నామన్న రాహుల్ ఎందుకు స్పందించరని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులపై కక్ష సాధింపుగా కేసులు పెట్టడం దుర్మార్గమని పేర్కొన్నారు. రేవంత్ అసభ్యకర వ్యాఖ్యలపై కాంగ్రెస్ సమాధానం చెప్పాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తున్న రేవంత్పై చర్యలు తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. పార్టీ పదవులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాగానే కుర్చీ వేయడానికి ఇది మన ఇల్లు కాదు, రాజకీయమన్నారు. పోరాటం చేసి కొట్లాడితేనే కుర్చీ దక్కుతుందన్నారు. కులగన్నకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, ఇప్పటికే జీవో, నిధులు కూడా తెచ్చుకున్నామన్నారు. అయితే కులగన్నను బీజేపీ వ్యతిరేకిస్తుందని ఆయన ఆరోపించారు. విద్యారంగాన్ని 10 ఏళ్లలో నిర్వీర్యం చేశారని గత ప్రభుత్వంపై మండిపడ్డారు మంత్రి పొన్నం.
పార్టీకి వస్తాయి, వచ్చినప్పుడు ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తున్నామా లేదా అనేటువంటిది చాలా ముఖ్యం. ఇలా మీరు కూడా శ్రమపడి నిబద్ధతతో కష్టపడితే ఆ స్థానానికి రావచ్చు అన్నది కొరకు మాత్రమే చెప్తా ఉన్నా. ఇలా మాకు ఓడి అవకాశం, మమ్మల్ని దొక్కుతా ఉన్నారు, మమ్మల్ని రాణిస్తలేరు. అవును రానియారు, రాని గురి చేయడానికి ఏమన్నా ఇంత గురిచా? రాజకీయం పోరాటం చేయాలి, గుంజుకోవాలి, అడుక్కోవాలి, కొట్లాడాలి. మన హక్కు కోసం మనం బాధ్యతగా మన వృత్తి ధర్మాలు మన ప్రొఫెషన్ ఉన్నామో ఆ ప్రొఫెషన్ లో దాన్ని అచీవ్ చేయడానికి కష్టపడాల్సి వస్తుంది. ఇలా రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటకి అనుగుణంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో శాసనసభలో ఒక బలహీన వర్గాల శాఖ మంత్రిగా శాసనసభ తీర్మానం చేసుకుని గుల్లా జనగణనకు సంబంధించినటువంటి బిల్లు జీవోదించుకున్నాం, పైసలు కేటాయించుకున్నాం. ఆ బీసీ యొక్క కమిషన్ సమయం అధ్యక్షులు అయిపోతుందని, ప్రారంభిస్తే మధ్యలో ఆగద్దని, కమిషన్ అయిపోయిన వారం రోజుల్లోనే కొత్త కమిషన్ నియమించుకున్నాం. జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం శుభపరిణామన్నారు ఎంపీ లక్ష్మణ్. ఒకేసారి ఎన్నికలు జరగడంతో ప్రజా సంపద దుర్వినియోగం కాదన్నారు. ఎన్నికల కోడ్తో అభివృద్ధి పనులకు కూడా పదే పదే ఆటంకం కలగదని తెలిపారు. జమిలి ఎన్నికలకు అన్ని పార్టీలు మద్దతు పలకాలని ఎంపీ లక్ష్మణ్ కోరారు. ఎన్నికల నిమిత్తము యూనియన్ కేబినెట్ ఆమోదం వ్యక్తం చేయడం శుభపరిణామం. నేను హృదయపూర్వకంగా మోదీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఇది జమిలి ఎన్నికలు అనేది స్వాతంత్రం వచ్చిన తర్వాత 1952 నుంచి 67 వరకు నిర్విరామంగా ఈ జమిలి ఎన్నికలు జరిగినప్పటికీ పార్లమెంటు, అసెంబ్లీ, స్థానిక సంస్థలు, ఆనాడు ఇందిరాగాంధీ గారు రాజకీయ అవసరాల కోసం ముందస్తుగా ఒక సంవత్సరం ఎన్నికలు పోవడం వల్ల ఆ క్రమం తప్పిపోయింది. ఆ తర్వాత 356 ఆర్టికల్ విపక్ష ప్రభుత్వాలను రద్దు చేయడము, విచక్షణ రహితంగా ఇష్టానుసారంగా ఎన్నికలు ఎప్పుడు పడితే అప్పుడు ఎన్నికలు జరగడం వల్ల ఇవాళ ప్రభుత్వం ఒక ఆదాయం నష్టపోవడమే కాకుండా వేల కోట్లు ప్రజలు కట్టిన పన్నులు దుర్వినియోగం కావడమే కాకుండా ఎన్నికల కోడి పేరు మీద అభివృద్ధి పనులు, పేదల సంక్షేమ పథకాలు కూడా కుంటుపడిపోతా ఉన్నాయి. పైపెచ్చు లక్షలాది మంది ఈ యొక్క ఎన్నికల ఏర్పాట్లకు కావాల్సినటువంటి యంత్రాంగము, సిబ్బంది కూడా కేవలం ఎన్నికల డ్యూటీలు చేయడం వరకే పరిమితం అయిపోతున్నారు. జనసేన గూటికి చేరేందుకు సిద్ధమైపోయారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి. విజయవాడలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ అనంతరం పార్టీలో చేరికపై స్పష్టతనిచ్చారు. ఈ నెల 22న జనసేన కేంద్ర కార్యాలయంలో పవన్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకోనున్నారని బాలినేని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్పై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆనాడు బయలక్షన్తో జగన్కు సపోర్ట్గా నిలిచిన 15 మందికి ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదని ప్రశ్నించారు. విశ్వసనీయత అని చెప్పుకునే జగన్ మాట తప్పారని విమర్శించారు. తాను పదవుల కోసం కాదు, పరువు కోసమే జనసేనలో చేరుతున్నానని చెప్పుకొచ్చారు. ఇంకా 15 మంది ఎమ్మెల్యేలు ఆ రోజు వాళ్ళు కూడా రాజీనామా చేసి మళ్ళా బయలక్షన్ పోవడం జరిగింది. నేను అడుగుతా ఉన్నా ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయత, విశ్వసనీయత అని మాట్లాడుతూ ఉంటారు. ఆ రోజు ఎవరైతే 17 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు కానీ ఎమ్మెల్యేలను కానీ మేము ఆయన కోసం రాజకీయంగా ఆయన ఎదగాలని ఉద్దేశంతో ఆయన కోసం మేము రాజీనామా చేసి మళ్ళా బై ఎలక్షన్ పోయి అదే ఎలక్షన్ అదే సీట్లో ప్రతిపక్షంలోనే కూర్చునే పరిస్థితిలో ఉన్నా తెలిసి కూడా మేము రాజీనామా చేసి బై ఎలక్షన్ పోయి మా డబ్బులు ఖర్చు పెట్టుకొని మేము ఎమ్మెల్యేలు అయ్యి మళ్ళా చేస్తే ఆ రోజు జగన్ గారు అన్న మాటలు ఏమిటంటే ఒకటే చెప్తా ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పాను, పవర్ ముఖ్యం కాదు, పదవులు ముఖ్యం కాదు, మాకు గౌరవం ఇవ్వాలా అంత అంతే అని, వేరే ఉద్దేశం మాకు ఏం లేదు అని స్వచ్ఛందంగా ఏమి డిమాండ్స్ లేకుండా నేను పార్టీలో చేస్తానని చెప్పి ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి చెప్పానని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇటు వైసీపీ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఫ్యాన్ పార్టీకి షాక్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్తో భేటీ తర్వాత వైసీపీని వీడి ఈ నెల 22న జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు. తనతో ప్రయాణం చేయాలనుకునే వారిని జనసేన పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. రేపు కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జగన్ విధానాలు నచ్చకే వైసీపీని వీడుతున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారితో కలిసి విషయాలు మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా రేపు మా కాన్స్టిట్యున్సీలో కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ముఖ్య సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఆ సమావేశంలో మరి వారికి కూడా నా యొక్క అభిప్రాయాన్ని వారికి కూడా తెలియజేసి నేను అక్కడే వారందరి సమక్షంలోనే వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. ఆ తర్వాత 22వ తారీఖున సాయంత్రం
ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో అందరం కూడా జాయిన్ అవుతున్నాం. ఇక్కడ అవకాశాలు వచ్చినప్పుడు కూడా అవకాశాలు నాకు రాజకీయంగా మరి నాకు ఎటువంటి అవకాశాన్ని ఇవ్వలేకపోవటం వల్ల కానీ, అలానే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అనేక రకాల మా నియోజకవర్గ సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకి మరి ప్రోత్సాహాన్ని ఇవ్వమంటే దానికి కూడా ఆయన సరిగా స్పందించకపోవటం, అనేక రకాలుగా ప్రజలకి నేను ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చాలని చెప్పి అనేక రకాలుగా నేను ప్రయత్నం చేశాను ప్రభుత్వంలో అధికారం ఉండగా. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మరి వాటి మీద దృష్టి పెట్టలేదు. తిరుమల లడ్డు వివాదంపై టీటీడీఓ శ్యామలారావు వివరణ ఇచ్చారు. తిరుమల లడ్డూకు సంబంధించిన నెయ్యి శాంపిల్ సేకరించినట్లు తెలిపారు. కూరగాయల ప్యాట్స్ వనస్పతి అవశేషాలు ఉన్నట్లు టీటీడీ గుర్తించిందన్నారు. సప్లయర్స్ను బ్లాక్ లిస్టులో పెడతామన్న ఆయన వారికి సోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. శాంపుల్లో అడల్టరేషన్ ఉందని తెలియదు. అడల్టరేషన్ ఏం అడల్టరేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాట్స్ అంటే మనకి వనస్పతి అంటాం కదా, వెజిటబుల్ ఘీ ఆర్ వనస్పతి ఆర్ వాట్ ఎవర్ అది కలిసిందని తెలిసింది. ఆ సప్లయర్కి బ్లాక్ లిస్ట్ చేయడానికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ టెండర్ ట్యాంకర్స్ కూడా 2 ట్యాంకర్స్ ఉన్నాయి, ఆ 2 ట్యాంకర్స్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. 2 ట్యాంకర్స్ తీసుకున్నాము, ఒక ట్యాంకర్ది రిపోర్ట్ వచ్చిన తర్వాత షోకాజ్ నోటీస్ ఇచ్చాము, నోటీస్ ఇచ్చాము. ఇంకొక ట్యాంకర్ కూడా అది కూడా శాంపుల్ ఫెయిల్ అయింది, 2వది కూడా, సో అది కూడా షోకాజ్. టీటీడీలో లడ్డూ ప్రసాదాలు తయారీపై సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలపై టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2014 నుంచి 2019 వరకు ఉన్న విధానాలనే తాము కొన్ని మార్పులు చేసి కొనసాగించామని స్పష్టం చేశారు వైవి సుబ్బారెడ్డి. చంద్రబాబు వ్యాఖ్యలకు ఆధారాలు ఉంటే తాము ఏ విచారణకు అయినా సిద్ధమని తెలిపారు. చంద్రబాబు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే చట్టపరంగా ముందుకు వెళతామని హెచ్చరించారు. భక్తుల మనోభావాలు కాపాడుకుంటూ వచ్చాం కాబట్టి దానికి ఇమీడియట్గా నేను రియాక్ట్ అయ్యి ఒకటే చెప్పడం జరిగింది. నేనెట్లా హిందువైండి వెంకటేశ్వర స్వామిని కలియుగ ప్రత్యక్షదైవంగా భావిస్తూ పూజిస్తాను. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన కూడా చెప్తాడు కాబట్టి ఆ విధంగా ఇంత గొప్ప ఇంత పెద్ద నెపం వెంకటేశ్వర పవిత్రను దెబ్బతీసే విధంగా భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా స్వామివారికి సమర్పించే నైవేద్యాల్లో భక్తులకి ఇచ్చే లడ్డుల్లో ఆ మాట అంటానికే ఒళ్ళు గబురుపాటు కలుగుతుంది. జంతువులు కొవ్వు వాడుతున్నామని మాట్లాడటం చూసిన తర్వాత నేను అప్పుడే చెప్పాను, ఇంతకన్నా నీచమైన ఘోరమైన కార్యక్రమం ఉంటూ ఉండదు. నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాను, మీరు కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడని చెప్తారు కాబట్టి రండి ప్రమాణస్వీకారం. నేను చేయటానికి సిద్ధంగా ఉన్నా, వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ప్రమాణం చేస్తాను నేను. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం 100 రోజుల్లో మౌలిక వసతుల కోసం 3 లక్షల కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు బీజేపీ ఎంపీ పురంధేశ్వరి. 50,600 కోట్ల రూపాయలతో నేషనల్ హైవేల అభివృద్ధి చేశామన్నారు. 8 కొత్త రైల్వే జోన్ల ప్రాజెక్టులకు కేంద్రం శ్రీకారం చుట్టిందన్నారు. ఉపాధి హామీ పథకం కింద ఒక రోజుకి 4,42,00,000 రూపాయల కేంద్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు. రాష్ట్రం ప్రతిపాదించిన రైతుల పేర్లతో కేంద్రం 3 విడతల కింద 6,000 రూపాయలను కిసాన్ పథకం కింద అందిస్తుందని తెలిపారు. ఇక కిసాన్ పథకం కింద దేశవ్యాప్తంగా 3 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని గుర్తు చేశారు. ఆలోచనతో వారు ఆనాడ ప్రారంభించారు. దానికి ఈరోజు మళ్ళీ మధ్యలో ఒకంత అది కాస్త మందగించినప్పటికీ మళ్ళీ ఇప్పుడు ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన 4th స్టేజ్ 4వ దశని ఇప్పుడు ప్రధాని గారు తీసుకుని 62,500 కిలోమీటర్ల రోడ్లు నిర్మాణం చేస్తూ 25,000 గ్రామాలు ఏవైతే ఇంకా కాస్త రోడ్లు సరిగ్గా లేవు, ఇంకా కొంచెం అనుసంధానానికి. ఏపీ సీఎం చంద్రబాబు రేపు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన నేపథ్యంలో కవిటి మండలం రాజాపురంలో నిర్వహించే రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. కూటమి ప్రభుత్వం ఏర్పడైన తర్వాత సీఎం చంద్రబాబు తొలిసారి జిల్లా పర్యటనకు వెళుతుండటంతో ముమ్మర ఏర్పాట్లు చేశారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా ఉన్నతాధికారులు పరిశీలించారు. ఏపీలోను హైడ్రా తరహా వ్యవస్థను తీసుకొస్తామని మంత్రి పార్థసారథి వెల్లడించారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామన్నారు. సుప్రీంకోర్టు తీర్పు పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. జగనన్న కాలనీలో అక్రమ నిర్మాణాలపై విచారణ ముగిసిందని తెలిపారు. నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని పార్థసారథి స్పష్టం చేశారు.
ఏపీ సచివాలయంలో హోంమంత్రి అనితను కలిశారు ముంబై నటి జత్వాని. అరగంట పాటు హోంమంత్రితో సమావేశమయ్యారు. తనకు జరిగిన అన్యాయాన్ని హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. పోలీసులు గతంలో తనపై నమోదు చేసిన కేసును విత్డ్రా చేసుకోవాలని హోంమంత్రిని కోరినట్లు తెలిపారు. తన కుటుంబం వ్యవహారంలో పోలీసులు దారుణంగా వ్యవహరించిన తీరును హోంమంత్రికి చెప్పారన్నారు జత్వాని. తనకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. తనకు జరిగిన నష్టానికి ఏపీ ప్రభుత్వం నుంచి నష్టపరిహారాన్ని కోరారు. And we requested for justice to be expeditiously served, in the sense that this false case, which was unfortunately imposed on us to harass us, to be expeditiously removed. Along with that, we also prayed very earnestly and very humbly for this Vidya Sagar, who is the accused one in this FIR 490. సెప్టెంబర్ 20న వరల్డ్ టూరిజం డేను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుందన్నారు మంత్రి కందుల దుర్గేష్. విజయవాడలో భారీ ఎత్తున వరల్డ్ టూరిజం డేను నిర్వహిస్తామని తెలిపారు ఆయన. ఆంధ్రప్రదేశ్ టూరిజం యొక్క పలు అంశాలను కేంద్ర టూరిజం శాఖ మంత్రితో రాష్ట్ర టూరిజం శాఖ చర్చించిందన్నారు. దీనికి కేంద్ర టూరిజం శాఖ స్టేట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా రాష్ట్రానికి నిధులు ఇవ్వాలని కోరడంతో సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఐకానిక్ టూరిస్ట్ సెంటర్ కింద శ్రీశైలం దేవాలయం టూరిజం కింద అభివృద్ధి, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాలను కలుపుకుని అఖండ గోదావరి టూరిజం కింద అభివృద్ధి చేస్తామన్నారు. సూర్యలంక బీచ్ను టూరిజం శాఖ కింద రిసార్ట్స్ నిర్మించే విధంగా ప్రతిపాదన సిద్ధం చేశామన్నారు. రేపటి నుంచి మళ్లీ కాళేశ్వరం కమిషన్ విచారణ జరగనుంది. రేపు కమిషన్ ముందు 7 ఇంజనీర్లు హాజరు కానున్నారు. రీసెర్చ్ ఇంజనీర్లు బహిరంగ విచారణకు రానున్నారు. గతంలో కమిషన్ 15 పైగా విచారించింది. రేపటి నుంచి 25 పైగా కమిషన్ విచారించనుంది. ఎన్డీఎస్ఏ పూణే రిపోర్ట్ కోసం కమిషన్ లేఖ రాసింది. ఆయా బృందాలు కావాల్సిన సమాచారం ఇస్తాయని తెలిపాయి. కమిషన్ అడిగిన లాయర్ను ప్రభుత్వం ఇవ్వనుంది. అఫిడవిట్ దాఖలు చేసిన ప్రతి ఒక్కరిని కమిషన్ బహిరంగ విచారణ చేయనుంది. గిరిజన విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలనే సంకల్పంతో ఏకలవ్య గురుకుల పాఠశాలను కేంద్రం ఏర్పాటు చేస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఒక్కో విద్యార్థిపై కేంద్రం ఏడాదికి 109,000 రూపాయలు ఖర్చు చేస్తుందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దోమల గ్రామంలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలను బండి సంజయ్ సందర్శించారు. పాఠశాలలో మౌలిక వసతులు, విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్టూడెంట్స్కు పెడుతున్న భోజనంపై ఆరా తీశారు. ఇంకా మెరుగైన వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు బండి సంజయ్. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు అధికారిక ప్రకటన చేశారు. గోవాలో జానీ మాస్టర్ను అరెస్ట్ చేసినట్లు డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. హైదరాబాద్ తీసుకువచ్చిన తర్వాత కోర్టులో హాజరుపరుస్తామని వెల్లడించారు ఆయన. ఇక కేసు విషయానికి వస్తే, ఈ నెల 15వ తేదీన బాధితురాలి ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసులు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. జానీ భాషపై 376(2)(N), 506(323) ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇక 2020లో ముంబైలో పనిచేస్తున్నప్పుడు జానీ భాష తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే బాధితురాలు వాంగ్మూలాన్ని సేకరించామన్నారు డీసీపీ. నేరం జరిగినప్పుడు బాధితురాలు మైనర్ అని తెలపడంతో ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. విదేశీ విద్యార్థులకు కెనడా ప్రభుత్వం షాక్ ఇచ్చింది. అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను మరింత తగ్గించనున్నట్లు ఆ దేశ ప్రధాని జస్టిస్ ట్రూడో ఎక్స్వేదిగే వెల్లడించారు. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం 35% తక్కువగా విదేశీ విద్యార్థులకు అనుమతి మంజూరు చేస్తున్నామన్నారు. వచ్చే ఏడాది మరో 10% స్టూడెంట్ వీసాలను తగ్గించనున్నట్లు ప్రకటించారు. స్టూడెంట్ వీసాలు ఇవ్వడం కెనడా ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూర్చేదైనా కొందరు వ్యక్తులు ఈ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని, అది నియంత్రించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. కెనడాలో నెలకొన్న గృహ సంక్షోభం నేపథ్యంలో ట్రూడో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. 2025 నాటికి అంతర్జాతీయ విద్యార్థులకు ఇచ్చిన స్టడీ పర్మిట్ల సంఖ్యను 437,000 తగ్గిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 2023లో మంజూరు చేసిన 509,390 అనుమతులతో పోలిస్తే ఇది భారీ తగ్గింపు కావడం గమనార్హం. 2024 మొదటి 7 నెలల్లో కేవలం కెనడా 175,920 స్టడీ పర్మిట్లను మాత్రమే జారీ చేసినట్లు ఇమిగ్రేషన్ అధికారులు తెలిపారు. ఇక 2026 నుంచి శాశ్వత నివాసితులకు ఇమిగ్రేషన్ను పెంచడానికి కూడా ఆపేయడానికి కెనడా ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చింది. గ్రాడ్యుయేషన్ తర్వాత కొంతమంది విద్యార్థులకు వర్క్ పర్మిట్లను ఇవ్వడం ఆపివేస్తున్నట్లు తెలిపింది. కెనడా తాజా నిర్ణయంతో భారత్పై ప్రభావం పడే అవకాశం ఉంది.
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బీజేపీ నేతల వ్యాఖ్యలు దుమారం రేపుతుండగా బీజేపీ కాంగ్రెస్ హైకమాండ్ల మధ్య లెటర్ వార్ జరుగుతుంది. బీజేపీ నేతలపై చర్యలు తీసుకోవాలంటూ ప్రధానమంత్రికి ఖర్గే లేఖ రాయగా ఆ లేఖకు కౌంటర్గా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా లేఖ రాశారు. ప్రజలు పదే పదే తిరస్కరిస్తున్న మీ ఫెయిల్ ఉత్పత్తిని పాలిష్ చేసి మార్కెట్లోకి తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగానే ప్రధాని మోడీకి ఖర్గే లేఖ రాశారని అందులో పేర్కొన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో మరో 2 రోజుల్లో కొత్త ప్రభుత్వం కొలువుదేరనుంది. ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన అతీషి ఢిల్లీ ముఖ్యమంత్రిగా 21 సెప్టెంబర్ ప్రమాణం చేయనున్నారు. ఈ మేరకు పార్టీ గురువారం అధికారికంగా వెల్లడించింది. ఆమెతో పాటు పలువురు నేతలు కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిపింది. భారత్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన తొలి టెస్టులో ఆల్రౌండర్ జడేజా అశ్విన్ చలరీ గారు టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసిన ఇండియా తొలి ఇన్నింగ్స్లో ఆరంభంలోనే కీలక బ్యాట్స్మెన్లను కోల్పోయింది. 34 పరుగులకే 3 బ్యాట్స్మెన్లు పెవిలియన్ బాట పట్టారు. రోహిత్ కోహ్లీ చెరో 6 పరుగులు చేయగా గిల్ డకౌట్ అయ్యాడు. దీంతో ప్రమాదంలో పడిన టీమిండియాను ఎస్ఎస్వి జైస్వాల్ ఆదుకున్నాడు. 56 పరుగులు చేసి ఇన్నింగ్స్ను నిలబెట్టాడు. 144 రన్స్ దగ్గర జైస్వాల్ రాహుల్ ఇద్దరూ అవుట్ అవ్వడంతో మరోసారి ఇండియా వికెట్లు పతనం కంటిన్యూ అయ్యేలా కనిపించింది. దేశీయ స్టాక్ మార్కెట్ల సూచీలు రికార్డులు గరిష్టాల వద్ద ముగిశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రామాణిక వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు తగ్గించిన నేపథ్యంలో ఈ ఉదయం ఉత్సాహంగా ప్రారంభమైన మన మార్కెట్లు రోజంతా లాభాల్లో కొనసాగాయి. ఈ క్రమంలోనే రికార్డు గరిష్టాల వద్ద ముగిశాయి. ఎఫ్ఎంసీజీ బ్యాంకింగ్ షేర్లు ప్రధానంగా రాణించాయి. ఉదయం 83,359 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ 236.57 పాయింట్ల లాభంతో 83,184 దగ్గర ముగిసింది. నిఫ్టీ 34.25 పాయింట్ల లాభంతో 25,415 దగ్గర ముగిసింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.